మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కలుషిత త్రాగునీరు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలకు నీటి సరఫరా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్ పగిలి కలుషిత జలాలు ప్రతి ఇంటికి చేరుకుని అంటురోగాల బారిన పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి పట్టించుకుని అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న పొదల్లో పిచ్చి మొక్కలు తొలగించారు అని, ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ వద్ద నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. సర్పంచ్ మూడోసారి సెక్రటరీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కూడా మొదటి చెప్తున్నా, ఇంకా ఆయన ఏమన్నాడు మీరే సార్, మీరేంటంటే సరే చూద్దాం తర్వాత. అదిగాను 9 తారీఖు నుంచి వస్తలేదు, అంటే సెలవుల నుంచి వాటర్ లేదు, ఇప్పుడు తిండి లేదు, కనీసం వాటర్ లేదు, టాయిలెట్లలో కూడా లేవు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ పోవాలి టాయిలెట్కు? అది ప్రాబ్లం. ఎవడు అంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఉడు సార్, మా చేతులకి వెళ్ళి ఎన్ని పాములు ఉన్నాయి పిల్లలకు, ఇక్క బిడ్డలకి పాములు వస్తున్నాయని ఇబ్బంది సార్. బాత్రూమ్ కు తోలుతో రోడ్ అవుతుంటే పంపిస్తున్నాం బాత్రూమ్, మాకు బాత్రూమ్లో లేవు. ఓ పిల్లలను ఒక గిడ్డ కానీ కడిపిస్తున్నాం అన్నం తిన్న తర్వాత. అటు పోవాలంటే భయం అవుతుంది, తల్లికి 2 మూడు మట్ల పాము కనబడ్డది. పిల్లలు ఒక్కళ్ళు పోవాలంటే ఎట్లా బయటకెళ్ళి మోసుకుంటున్నాం. ఇప్పుడు పొద్దులకి నల్లొస్తుంది కదా గమ్మల మీకు.